కత్తులను పిలిచేస్తాను ముందుగా 1 2 3 మా గడ్డపాలు రెడీ ఉన్నారు మరి ఈ రోజు జరుగుతున్న అమ్మాయిలు అబ్బాయిలు అనే వార్లు నేను ఇవ్వబోతున్న టాపిక్ స్టైల్ నేను ఇస్తా స్టైల్ రే మీకు స్టైల్ మీరు వేసుకునే బట్టల్లో ఉంటుందేమో కానీ మాకు మా స్టైల్ మా బ్లడ్ లోనే ఉంటుందిరా బ్లడీ పాయ్ బ్లడ్ టెస్ట్ చేయించుకోండి కనిపించే మూడు స్టైల్లు నా హెయిర్ స్టైల్ నా మీసం స్టైల్ నా డ్రెస్సింగ్ స్టైల్ అయితే కనిపించని ఆ నాలుగో స్టైలేరా నా లైఫ్ స్టైల్ లౌరా గడపరా ఏం కీస్ కావాలనారా స్టార్ట్ అయిందిరా స్టార్ట్ చేయి చూడండి అమ్మాయిలు కెమెరా ఉంటే బాగుంటాడు అక్కడ కాలు మొక్కుతున్నాడు అందరివి అది దేవుడికి ఇచ్చాం చూడండి అమ్మాయిలు బాయ్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ కి స్టైల్ పేరు చెప్పే చెప్పురా చూడండి అమ్మాయిలు బాయ్ ఫ్రెండ్ కి స్టైల్ పేరు చెప్పి చాలా బట్టలు దోచుకుంటున్నారు తిరిగి మా కూడా కొంచెం ఇయ్యండి లేదంటే లావ్ అయిపోతాం ప్రెగ్నెంట్ అవుతాము కరుణాపయోనిధి నువ్వే దిక్కని నమ్మడమా నీకు ఒక్క పిల్లని కాలేదు టాయిలెట్ వేసి రమ్మనుకో కత్తిలే చూడు రవి ప్రతి మోగాడు చిరిగిపోయిన ప్యాంట్లు వేసుకుని ఎడవ ఎక్స్పోజింగ్ తో ఎల్పర్ వచ్చేస్తుంది చూడలేక మిమ్మల్ని సరే సింగిల్ టేక్ చూడు సినిమాకి చూడండి అమ్మాయిలు మీరు ప్రేమించాలంటే బైక్ ఉండే అబ్బాయిలు కావాలి మీరు పెళ్లి చేసుకోవాలంటే డబ్బులున్న అబ్బాయిలు కావాలి మీరు ఫ్రెండ్షిప్ చేయాలంటే అట్లీస్ట్ గిఫ్ట్లు ఇచ్చే అబ్బాయిలు కావాలి కానీ మా మీ ముందు తాళం చేసి పెట్టండి రా రెడీ మీరు ప్రేమించాలంటే బైక్ ఉండే అబ్బాయి కావాలి మీరు పెళ్లి చేసుకోవాలంటే డబ్బులు ఉండే అబ్బాయి కావాలి మీరు ఫ్రెండ్షిప్ చేయాలంటే గిఫ్ట్లు ఇచ్చే అబ్బాయిలు మాత్రమే కావాలి కానీ మీ ముందు గ్లామర్ గా ఆసమ్ గా స్టైలిష్ స్టార్ గా కనబడుతున్న మమ్మల్ని ఎందుకు మీరు చులకన వదిలిస్తున్నారు ఇదేనే స్టైల్ అంటే వాసివాడి తసద్ది మా మగాడు దిగాడు కమాన్ కత్తి లేయి నువ్వు స్టైల్ గా ఉండడం కన్నా వాళ్ళు వీలు చెప్పడం తప్ప నీకు కూడా తెలియదు సారీ అక్క రారా జీతోడా నా గడ్డపారా అద్దే స్టైల్ అంటే చినిపోయిన ప్యాంట్లు వేసుకొని టీ షర్ట్ మీద షర్ట్ వేసుకొని వస్తారు అనుకుంటున్నారే ఇక్కడ బయట లోపల అన్ని బ్రాండ్లు వేసుకొస్తాం షాపింగ్ కి వెళ్ళిన ప్రతి ఓడు టోన్ జీన్స్ కొందాం అనుకుంటాడు కానీ జీన్స్ ప్యాంట్ కొని దానికి బొక్కలు పెట్టుకుంటాడు అంతే ఏ డైలాగ్ అమ్మా ఇది బాహుబలి 2 లో వస్తుంది ఇప్పుడు డైలాగ్ నీకు తెలియదు సూపర్ నాన్నా నెక్స్ట్ చూడత్త స్టైల్ అంటే నీలాల కన్నులు నీటి ముత్యాలు నా చిట్టి తల్లి నిన్నెవరు
అరే ఎట్రా చిరిగింది ఇప్పుడు నీకు వస్తుందా చేరేరా ఫస్ట్ అది చెప్పురా సింగిల్ టేక్ చూడత్తా స్టైల్ గా ఉండాలంటే బాగుండడం కాదత్తా ఇంకోసారి కూడా డైలాగ్ అట్లనే మళ్ళీ ఒళ్ళో వచ్చి కూసుకో చూడత్తా స్టైల్ స్టైల్ గా ఉన్నా వచ్చి కూసుంటది ఇప్పుడు కనిపించినప్పుడే కూసుంటారు ఈ గడ్డపార కొంచెం డల్ ఉన్నాడు ఆ నెక్స్ట్ కత్తి కమాన్ కత్తి లే ప్రపంచంలో 50% మంది అబ్బాయిలు మేము అన్నంగా ఉన్నామనే భ్రమలో బతికే ఎదవలు ఈ నిజం చెప్తే ఏదవా నమ్మదు ఏదైనా రెస్టారెంట్ ఎదురు చెప్తాడు వేడి వేడి మసాలా దోశ అదన్నా ఇస్తాడు మీరెళ్ళి ఎత్తే చట్నీ కూడా ఎడుతూ నెక్స్ట్ చూడు శ్రీమికి 100 మంది అమ్మాయిల పాయింట్లు చినిగిపోతే అది పాపం అంటారు అదే ఒక్క అబ్బాయి పాయింట్ చినిగిపోయింది అనుకో అదే ఒక్క అబ్బాయి పైన చినిపోయింది అనుకో దాన్ని ఫ్యాషన్ అంటారు కమాన్ కత్తి లే అరే స్టైల్ కి ఏ అక్క లేసిదా బై కూతు అరే స్టైల్ కి మీనింగ్ ఏంటో తెలుసారా స్టైల్ కి శైలి మీన్ తెలుసుకోవాలంటే అమ్మాయిల ఫోటో చూసి నేర్చుకోండిరా అదిరా కబాలిదా దుష్టశక్తులను పతనం చేసే పరాశక్తి నువ్వేనంట అమ్మా అరే చెప్పురా పైన చూసి చెప్పురా చూడుపోరే చూడుపోరే ఈ ప్రోగ్రామ్ మా మమ్మీ చూస్తుంది మా చెల్లె చూస్తుంది అంటే నువ్వు చెల్లెని పోరి అన్నవా చెప్తా మానేస్తావారా ఇప్పుడు బొంగు ఆధర్ ఉంది ఏ దగ్గర వస్తుంది చూస్తా చెప్పురా అగ్రిమెంట్ వద్దాం ఆయన పోరి అనుకోని కానీ పోరి పక్కన గారు అని పెట్టుకోని పోరి గారు అవసరం లేదు పూరి జగన్నాథ్ గారు ఆయన పూరి గారు పోరిరా గారు అని చెప్పి పూరి గారు అని చెప్పి డైలాగ్ మర్చిపోయినా